సౌత్ ఆఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో తన బ్యాటింగ్ మెరుపులతో దినేష్ కార్తిక్ మరోసారి హీరో అయ్యాడు. బౌలింగ్ లో అవేస్ గా నిప్పులు చెరిగినప్పటికీ అంతకుముందు బ్యాటింగ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను నిలబెట్టిన కార్తిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇది ఇలా ఉండగా మ్యాచ్ అనంతరం అవార్డు అందుకునేందుకు స్టేజ్ పైకి వచ్చిన కార్తిక్ ఆకాశం వైపు చూస్తూ ఒక్కసారిగా భయపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కార్తిక్ ఇంటర్వ్యూ సమయంలో దేనినో చూసి భయపడినట్లు కనిపించింది. టీమిండియా ఇన్నింగ్స్ లో తన ప్రదర్శనపై అడిగిన ప్రశ్నకు కార్తిక్ సమాధానమిచ్చే పనిలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా పైకి చూసిన కార్తిక్ ఏదో తన వైపుకు దూసుకు వచ్చినట్లు వామ్మో అంటూ దాని నుంచి తప్పించుకుంటున్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. కాసేపటికే తేరుకొని సారీ అక్కడి నుంచి వచ్చిన బంతి నా వైపు దూసుకొచ్చినట్లు అనిపించిందంటూ కార్తిక్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ మ్యాచ్ లో కేవలం 27 బంతుల్లో 55 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు దినేష్ కార్తిక్.